Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జాగ్రత్తగా ఒక్కో ముడి బిగిస్తూ టీడీపీపై జగన్ ముప్పేట. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ సర్కార్ వివాదాల సుడిగుండంలోనే కొట్టుకుంటోంది. చంద్రబాబు కోటరీగా ఉన్న వారినందరినీ ఎరివేయడం, తన సర్కార్కి అనుకూలంగా ఉండేవారిని నియమించుకోవడం తొలి ఘట్టంలో పూర్తి చేశారు ముఖ్యమంత్రి జగన్. ఆ తర్వాత తనను ప్రతిపక్షంలో ఉండగా చుక్కలు చూపించిన వారిని వెంటాడి మరి తన మార్క్ శిక్షలను అమల్లో పెట్టడంలో బిజీ అయ్యారు. అలాగే నాటి అధికార పక్షంలో ముఖ్యమైన కోడెల శివప్రసాద్ వంటి వారిని టార్గెట్ చేస్తూ చర్యలు చేపట్టి టీడీపీ శిబిరానికి చెమటలు పట్టించారు. ఆ తర్వాత ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబు ఇల్లు ఉంచుతారా పీకేస్తారా అన్న చర్చ ఏపీలో ప్రధానంగా నడిచింది. ఆ తర్వాత ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం రచ్చ బాగా సాగింది. అవి కూడా పూర్తయ్యాక తేనె తుట్టెను కదిలించిన జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చి విపక్షానికి నేటికి నిద్రలేని రాత్రులే మిగిల్చింది. రాజకీయంగా తమను తొక్కిన వారినందరినీ తాట తీసిన అనంతరం ఇప్పుడు ప్రజలపై గట్టి ఫోకస్ పెట్టారు జగన్. ముందుగా తాను నవరత్నాల పథకాలు నేరుగా ప్రజలకు చేరాలంటే లక్షల మంది టీం అవసరాన్ని గుర్తించి గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు ముఖ్యమంత్రి. జనవరిలో అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఒకేసారి 15,000 రూపాయల నగదు మహిళల ఖాతాల్లోకి వచ్చి పడేలా చేసి కొత్త చరిత్ర సృష్టించారు జగన్. దాంతో మొదలైన ఆయన సంక్షేమం ఇప్పుడు నేరుగా ఇంటికే పెన్షన్ పంచిపెట్టే కార్యక్రమం వరకు వెళ్ళింది. రోజుల తరబడి క్యూలలో నిలిచి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్లు తీసుకునేవారు ఇక ఇప్పుడు ఎక్కడికి తిరగవలసిన అవసరం లేదు. నేరుగా గ్రామ వాలంటీర్ ద్వారా వారి పెన్షన్ 1వ తేదీనే వచ్చే ఏర్పాటుపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఆలోచనలు ఇప్పుడు ఒక్కొక్కటిగా పేద వర్గాలు అర్థం చేసుకుంటున్నాయి. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమం నేరుగా దళారీలు లేకుండా తమకే వచ్చి చేరే విధానం బాగుందనే టాక్తో ఇప్పుడు జగన్ పార్టీ శ్రేణుల్లో హుషారు పెరిగింది. దాంతో వారు మరింతగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జోష్ చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒక పక్క విపక్షాలకు రాజకీయ రుచి చూపిస్తూ తనను నమ్మి ఓట్లేసిన వారిని నిరాశపరచకుండా జగన్ ఈ దూకుడు మరింత పెంచుతారని ఫ్యాన్ పార్టీలో జోరు మొదలైంది.